పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఖమ్మం రాజీవ్ గాంధీ సర్కిల్ వద్ద కార్మికులు మానవహారం నిర్వహించారు. కొత్త నోట్లను పూర్తిగా అందుబాటులోకి తెచ్చే వరకు పాత నోట్లను చలామణిలో ఉంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. నోట్ల రద్దు కారణంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూ లైన్లలో నిల్చొని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజల యొక్క ఇక్కట్టుని గుర్తించాలని, ఆ గుడ్డి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలని ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు నాయకత్వంలో కార్మిక ఉద్యోగ సంఘాలన్నీ కూడా మానవారాన్ని నిర్మిస్తున్నాం. ఇవాళ మేము చేస్తున్న ఈ మానవారం, ఈ చేస్తున్నటువంటి నిరసన రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణం పాత నోట్లన్నింటినీ కూడా యథావిధిగా చలామణిలో ఉంచాలి. అలా లేకపోతే రాబోయేటువంటి కాలంలో ఈ అసంఘటిత రంగ కార్మికులు, ఈ పేద ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాం. ఈ కొత్త నోట్లు రావటం ప్రజలు చాలా బాధపడుతున్నారండి. కొంతమంది అక్కడ కూడా కడుపు నొప్పులు వచ్చి మొన్న నాకే బ్యాంకుకి పోతే సీనియర్ నేను సీనియర్ సిటిజన్ అన్నా కూడా నాకు ఛాన్స్ పోవాయా, నువ్వు పోయిన సిటిజన్, మేము అంత ముందే ఉన్నాం, ఉదయం 8 కాడి నుంచే మేము ఉన్నాం, నువ్వు 9 వచ్చి నువ్వు లైన్ అయింది అని చెప్పి అన్నారు. మా బాధలు వరణాదేదు అని చెప్పలేము. ఇంకా దొంగోళ్ళు ఇంకా దొంగ దాచుకోవడానికి పెద్ద నోట్లు రద్దు చేసి కొద్ది చిన్న తక్కువ చేసి ఇంకా దాచుకోవడానికి ప్రోత్సహించడమే కానీ ప్రజలకి మంచిగా ఏం జరగలేదండి. ఈ పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల భవన నిర్మాణ కార్మికులు ఈరోజు పనులు లేక రోడ్ల మీద పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు రోజు పనిచేసి సాయంత్రం పూట డబ్బులు తీసుకెళ్లి నిత్యావసర వస్తువులు కొనుక్కొని తినేటువంటి జనం ఈరోజు నోట్ల రద్దు వలన యజమానులు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేక పనులు చేయించలేకపోతున్నారు. ఒకవేళ చేయించినా కూడా 2000 రూపాయలు నోటు ఇస్తే సాయంత్రం పూట ఆ 2000 రూపాయల నోటుకు చిల్లర దొరక్క భవన నిర్మాణ కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. 2000 రూపాయల నోట్లు మార్చుకోవాలన్నా లేక వాళ్ళ దగ్గర ఉన్న పాత నోట్లు మార్చుకోవాలన్నా ఏటీఎంల దగ్గరికి వెళ్ళి ఒక రోజంతా పని జడగొట్టుకొని క్యూలలో నిలబడి డబ్బులు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి పని కోల్పోతున్నారు. ఈ పని కోల్పోయినటువంటి కార్మికులకి వెంటనే ప్రభుత్వం ఏదైనా ఉపాధి కల్పించాలి. అట్లే సిఐటి కార్మికులందరికీ, అసంఘటిత కార్మికులందరికీ, భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా నెలకు 25 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని చెప్పి, బిల్డింగ్ వర్కర్స్ను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.